ఇసుక మాఫియా మందు మాఫియా ఈ కార్యక్రమాలతో ఇల్లు బాగా విత్తలవిడిగా చెలరేగిపోతున్నారండి. ఇవన్నీ కలిపి ఎండగడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వచ్చి ఇవన్నీ ఎండగడుతున్నారు. అలాగే లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర అని చెప్పి ఈ ప్రజలకు అత్యంత చేరువై ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు ఏటి ఉన్నాయో అవన్నీ ఈ ప్రజల ముందు పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఒక కక్షపూరితమైనటువంటి చర్య అండి. ఇదేదో పొలిటికల్ వెండట పొలిటికల్ ఇది ఇది రాజకీయపరమైన కక్షతోనండి. కక్షతోని తీసుకెళ్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ జైల్లో నిర్బంధించడం జరిగింది. కానీ నిజానికి ఆయన తప్పు చేసి ఉంటే ఈ రోజుకి ఎందుకు ప్రూవ్ చేయలేపారని ఈరోజు నేను ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్నానండి. నేను మీకు ఎన్ని రోజులు టైం కావాలి? మీరు 10 రోజులు, 20 రోజులు లేదా 25 రోజులు? మీరు ఈరోజు 39 రోజులకి ఈరోజు కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారంటే ఈ రోజున ఉన్నట్టు ఉంది కోర్టులోను జడ్జిమెంట్. ఈ రోజైనా చూస్తామండి. ఈ రోజు కూడా వీళ్ళు సాక్ష్యాధారాలు తేలేరండి. వీళ్ళకి సాక్ష్య అసలు జరిగితే కదండి, అసలు జరిగితే కదా, ఏదైనా జరిగితే గొడ్డ కాల్చి మొహమ్మే పడేసరి తుడుచుకోవడానికి టైం పడుతుంది అంతే తప్పితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమే ఉందండి. ఆయన స్కిల్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఎంతమంది ఉపాధి పొందారనేది మొత్తం పబ్లిక్ చెప్తుంది. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు వచ్చి మీకు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసినందుకు వాళ్ళందరూ నిరసన తెలియజేయడం జరిగింది. ఒక జిల్లాలో అండి, ఒక ఊర్లో అండి, ఒక రాష్ట్రంలో అండి, ఒక దేశంలో అండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో జరిగాయి, రాష్ట్రాల్లో జరిగాయి నిరసన కార్యక్రమాలు. ఇవన్నీ వీళ్ళ కంటికి కనపట్లేదండి, ఇవన్నీ జుడిషియల్ కనపట్లేదండి. వీళ్ళు దీన్ని ఏ రకంగా పరిగణలో తీసుకుని అన్నాలో ఒక 74 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని ఒక చర్మవ్యాధి ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఇలా బాధపడుతున్న వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు 39 రోజులుగా మీరు చెరసాలలో పెట్టారు కదా, ఇది మీకు ఎంతవరకు ధర్మం అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను ప్రజల్లో మాట్లాడుతున్నాను. నేను కానీ ఈ పార్టీ కానీ సంబంధం ఉన్న వ్యక్తిగా కాదండి. నేను కేవలం ప్రజల తరఫున ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుతున్నాను. మీరు మద్యపాన నిషేధం చేయలేపారు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేపారు, సన్నబియ్యం అని చెప్పి సన్నబియ్యం ఇవ్వలేకపోయారు. పైగా మీరు చేసేది ఏంటంటే ఇలా దురాఘాతాలు చేస్తున్నారు. ఎవరైతే ప్రజల తరఫున పోరాడుతున్నారో వాళ్ళని మీరు ఏంటంటే ప్రశ్నించే గొంతుకుల్ని తొక్కేసే పరిస్థితి మీరు చేస్తున్నారు. తప్పితే మీ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రానున్న ఎన్నికల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు సరైన గుణపాఠం చెప్పి పరిస్థితి మీకు వస్తుంది. మీరు 151 ఏదైతే ఉందో 151 కాదండి, మీకు మీ టోటల్ మీకు 7 సీట్లు వస్తాయి, లెక్కేసుకోండి. 1, 5, 6, 1, 7 ఆ 7 సీట్లకే మీరు పరిమితం అయిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి.